ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతుంది వ్యవహారం. ఫస్ట్ మీ ఆప్షన్ రచన రెడ్డి అన్నారు. అవును, నన్ను అడిగితే అదే చెప్తాను, రచన అని చెప్తాను. ఇప్పటికే 40 అక్క ఇదైనది హౌసెస్ కాదయ్యా, ఇది సచివాలయాలైనవి 40 సచివాలయాలు పైన ఇంకా 53 ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఒక్కొక్క సచివాలయం 3 రోజులు 4 రోజులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు లోపల పూర్తి చేయమన్నారు కాబట్టి 2 రోజులకు ఒకటి చేయాలి, రోజు నెలకు ఒక 10 అన్న చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా పూర్తి చేస్తాడు కాబోలు అని అనుకుంటున్నాను నేను. ఆయన ప్లాన్ చేసుకుంటాడు లేదు, అక్కడ గొప్పగా చేస్తున్నాడు ఆయన. ఆయన ఉదయగిరికి రావాల్సిన అవసరం ఉంది ఆయన. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే నేను సూచిస్తాను తప్పనిసరిగా రచన అని. సార్ టీడీపీ చేరికి మీద ప్రచారం మీద ఇప్పుడు చెప్పాను కదా, ఆయన టీడీపీలో ఎవరు చేరుతుంటారు, చేస్తే మీ శేఖర్ రెడ్డి ఏమైనా చేరితే గీరితే, ఆయన చంద్రబాబు పిలిస్తే గెలిస్తే, అయితే గీతే, అల్లంపాటి కరణీకం వస్తే గీస్తే అని ఆయన చేస్తే చేరుతాడేమో, నాకేం సంబంధం అది. మేకపాటి కుటుంబం మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నారు, మంచి అనుబంధం. అవును, కలిగినటువంటి అలాంటి కుటుంబంలో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు అవును భిన్నంగా పోయి ఆయన సస్పెండ్ కూడా చేశారు. అవును, చేశారు. ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు? అవును, ఆయన తప్పు చేశాడు కాబట్టి సస్పెండ్ చేశారు. దానికి ఏమి ఇంకా వేరే నో రిగ్రెట్స్ ఎట్లా. ఇప్పుడు తప్పు చేసినారు, పార్టీ కన్స్టిట్యూషన్ తప్పారు, అందుకని పార్టీ నిబంధనల ప్రకారం సస్పెండ్ చేశారు. ఏంది ముఖం చెప్పక ఏం చేస్తారు? ట్రస్ట్ పెట్టిపోయిన వాళ్ళకి టికెట్లు ఎవరు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ట్రస్ట్ పెట్టిపోయిన వాళ్ళకి ఇస్తారంటయా? ట్రస్ట్ పెట్టిపోయి ఆడు గబ్బు బట్టుంటే టికెట్లు ఎట్టు ఇస్తారు? మన కుటుంబంలో నేను ఇచ్చేవాడు కదా ఆయన, నీకు కూడా ఎమ్మెల్సీ ఏదో ఇచ్చేవాడు కదా, ఎందుకు ఈ పని చేసినావు దరిద్ర పని? చంద్రబాబు ఏం కిరీటాలు పెడతాడా నీకు, ఎందుకు చేసావు దరిద్ర పని? చెప్పాను, చిలక్క చెప్పినట్టు వాడు అంబటి ఉండేవాడికి, నేను వాళ్ళతో మాట్లాడక 3 సంవత్సరాలకు పైన ప్రమాణం చేస్తున్నాడు. ప్రమాణాలు ఏం ప్రమాణాలు? దరిద్రులు అందరూ ప్రమాణాలు చేస్తున్నారు, ఆడసేడు కూడా ప్రమాణాలు చేస్తున్నాడు. గొప్ప రాజ్యంలో గొప్ప ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండిగా ఉన్న వ్యక్తి కూడా ప్రమాణానికి దిక్కు లేకుండా పోతూ ఉంది. ప్రమాణం అంటే దానికి విలువలే. ప్రమాణం చెప్పేటప్పుడు ఇది మనస్సాక్షి అనేది ఉండదా? ఈ ఊరికనే ప్రమాణాలు చేస్తే ఏం ఉపయోగం అయ్యా? అందరు ప్రమాణాలు చేస్తారు ఆయన. నేను ప్రమాణం చేస్తున్నా ఉండదు అనేది వాళ్ళు ప్రమాణం చేసేది. ఇట్లాంటి ప్రమాణాలు ఎంతమందిని చూడడం వల్ల ప్రమాణాలు, రక్త మాంసాలు ఉన్నంత వరకు నేను ఈ పార్టీలోనే ఉంటానంటాడు, నా మెడ తెగిపోయిన చారణ ఉంటాడు, మరుసటి రోజు చేరిపోతాడు. చాలామంది చూస్తున్నాం కదా, అట్లా ఉంటాయి ఆయన వ్యవహారాలన్నీ. చెప్పండి, డిఫర్ అయ్యడానికి మీరే కారణమని ఆయన మాట. ఆయన అంతకంటే దుర్మార్గం ఒకటి లేదా, 2004లో వేరుపోయినాం మేము. ఆయన మా బ్రదరు, 3 బ్రదరు 2 బ్రదరు చాలా, గౌతమ్ బాబు ఉండండి బాబాయ్, రాజబాబాయ్ బిడ్డలు కొడుకులు ఇద్దరు ఉంటే, వాళ్ళిద్దరు పెళ్లి లేని దాకా ఉండాలంటే వాళ్ళిద్దరు మేము వెళ్తామని వెళ్ళారు. వాళ్ళకున్న కారణాలు వాళ్ళకుండి వెళ్ళారు. 2004లో వేరుపోయి ఇప్పుడు నా మీద చెప్తే ఎట్లయ్యా? ఆ 400 ఎకరాలు అమ్మినాడు ఎలక్షన్ వాటికి ముందు, 4 కోట్లు ఉంటున్నా, 4 లక్షలు ఎకరా ఉంటున్నా. ఇప్పుడు 5 లక్షలు పెట్టినా రాదు ఎకరా, 6 లక్షలు పెట్టి రాదు, 7 లక్షలు పెట్టినా రాదు. ఆడ 400 ఎకరాలు కొని అవి ఎంత మొత్తం అమ్మేశాడు ఈ శేఖర్ రెడ్డి ఆయన చేతిలో ఉండబట్టి. ఆయన సరే, జరిగింది జరిగిపోయింది నాకు పర్వాలేదు, అది కాదు నేను అనేది, ఈ దరిద్ర పని ఎందుకు చేశాడా అని. లేకపోతే నువ్వు మంచిగా పరిపాలన చేస్తుండి మా ఉదయగిరి ప్రజలు మన్నలు పొంది ఉంటే తప్పనిసరిగా సీట్ వచ్చేది కాబోలు. నీకు ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు చెయ్యాలనుకుంటే ఇంక మంచి మా కొంతకాలం తర్వాత మానుకోవాలి. నేను 2019లో నేను మానుకోవాలి, నేను మానుకున్నందుకే నేను సంతోషిస్తున్నా. మానుకోవడం గొప్ప నా పార్టీ వరం అనుకుంటున్నా, ఎందుకంటే చేయలేనప్పుడు బాధ్యత వహించకూడదు, మానుకోవడం మంచిది. ఇంకా కావాలనుకుంటే నీకు మంచి గుణాలుండి మంచి పద్ధతులుండి ప్రజలు నిన్ను నచ్చితే, ప్రజలు కావాలంటే నిలబడచ్చు. నన్ను ప్రజలు ఇక్కడ కావాలనుకుంటున్నావు, నన్ను వద్దు అనుకోవాల, అయినా నాకు వద్దులే అనుకున్నాను నేను, కానీ వద్దులు చాలు మనకు అనుకున్నాం, అదే విషయం.